అలాగే మనకి జనసేన నేత రాయపాటి అరుణ గారు ఉన్నారు. అరుణ గారు, గతంలో కూడా ఇప్పుడు సోషల్ మీడియా గురించి, సోషల్ మీడియా యాక్టివిటీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దొరికిన వాళ్ళని దొరికినట్లు ఎంచక్కా తీసుకెళ్లి లోపల పెడుతున్నారు, కొడుతున్నారు, తీడుతున్నారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. అయితే గతంలో కూడా వీళ్ళందరూ ఇలాంటివి చేశారు, కానీ మాకు ఎక్కడ కంప్లైంట్ రాలేదు, మేమేమి చర్యలు తీసుకోవాలి, అదే అడిగాను నేను. గతంలో కూడా ఇలా జరిగినప్పుడు మీరేం చేస్తున్నారు గత ప్రభుత్వాలని, కాకపోతే వాళ్ళకి కంప్లైంట్ రాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద కంప్లైంట్ ఉంది, పోసాని మీద ఉంది, అలాగే ఎవరైతే అరెస్ట్ చేశారో బోర్గడ్డ అనిల్ కానీ, వర్ర రవీంద్ర కానీ, లేకపోతే సజ్జల భార్గవ్ కానీ, వైసీపీ కార్యకర్త సుధారాణి కానీ, లేకపోతే ఇంటూరి రవి కిరణ్ కానీ, వీళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి. అయితే ఒక్కొక్కరుగా దిగి వచ్చి ఇప్పుడు కాళ్ళబేరానికి రావడానికి గల కారణాలు ఏంటి? అరుణ గారు, ప్యానల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి మీకు నమస్కారం అండి. నేను డిబేట్ లో జాయిన్ అయినప్పుడు కనకారావు గారు ఒక మాట అంటుంటే విన్నాను, దానికి ఆన్సర్ ఒకటి చెప్పి తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ మీద ఆన్సర్ చేస్తాను. చెప్పండి. వైసీపీ వాళ్ళ ముసుగులో టీడీపీ వాళ్ళే కండువాలు వేసుకుని వైసీపీని తిడుతూ మొదలు పెట్టింది టీడీపీ వాళ్ళని చెప్పేసి, ఐటీడీపీ అని చెప్పి చెప్పారండి కనకారావు గారు. చిన్న కరెక్షన్ అండి, అది యాక్చువల్ గా మన జిల్లా నుంచి కందుకూరు, ఎస్పెషల్లీ కందుకూరు నియోజకవర్గం కందుకూరు నుంచి వైసీపీ కార్యకర్త ఒక అతను ఫస్ట్ టీడీపీ కండువా వేసుకొని టీడీపీ కార్యకర్తల్ని అలాగే జనాల్ని కూడా విపరీతంగా బూతులు తిడుతూ వైసీపీ అతను టీడీపీ కండువా వేసుకొని, అవును రా మేము కమ్మాలి, మా కింద మీరు ఉండాల్సిందే, ఇట్లాంటి ఇంకా అది బండబూతుల్లే ఆ వీడియో మీకు గూగుల్లో దొరికింది చూసుకోండి, అట్లాంటివి స్టార్ట్ చేసి తిట్టడం మొదలు పెట్టిన తర్వాత తర్వాత కాలగమనంలో కౌంటర్ అటాక్ కింద ఆ సీమరాజా అనే అతను ఎవరు, ఆయన ఈ సేమ్ స్ట్రాటజీని అతను అప్లై చేసుకుని అతను యూట్యూబ్ వ్యూస్ చేసుకుంటూ అతను పార్టీకి సపోర్ట్ గా కూటమికి అనుకూలంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టిందే వైసీపీ కార్యకర్త, ఆ దౌర్భాగ్యం మన జిల్లా నుంచి కందుకూరు నియోజకవర్గం కందుకూరు పట్టణం నుంచి స్టార్ట్ అయింది, అది మీరు తెలుసుకోండి ఈ విషయం ఒకసారి. రెండోదండి, ఇప్పుడు మీరు అన్నారు కదా కేసులకు భయపడి కాళ్ళబేరానికి వస్తున్నారని చెప్పేసి, ఏం రాలేదండి కాళ్ళబేరానికి, ఇది పొద్దున్నే వీళ్ళ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కారుమూరి ఒక డిబేట్ లో మొన్న మాట్లాడిన అంశాన్ని కేవలం ఒక్క బిట్ మాత్రమే, దానికి ముందు దానికి వెనక లేకుండా కేవలం జస్ట్ ఒక బిట్ మాత్రమే కట్ చేసి నా మీద పోస్ట్ పెట్టి అందు వాళ్ళ మీడియా వాళ్ళ క్యాడర్ రెచ్చగొట్టే ప్రయోగం చేస్తే కింద వాళ్ళ క్యాడర్ చూసారా నా గురించి మాట్లాడుతూ పెట్టినటువంటి బూతులు, అసలు ఏముంది, ఆ ముందేం మాట్లాడింది, వెనకేం మాట్లాడింది అని లేకుండా లంబూతులు అన్ని పెడతా ఉన్నారు నా అకౌంట్ ని ట్యాగ్ చేసి. వీళ్ళకి ఎక్కడ భయం వచ్చింది, ఇది ఒక ఉన్మాద మోక, వీళ్ళకి భయాలు గీయాలు ఏమి ఉండే, వాళ్ళకి డబ్బులు ఇస్తే చాలు, ఇంట్లో తల్లిని చెల్లిని కూడా తిట్టేటువంటి నీచపు మోక, ఈ మాట్లాడితే అడ్డం పడి ప్రజలు కింద కూడా చేయడం మీ పార్టీ అలవాటే, ఆ విషయం మాకు తెలుసు. కనకారావు తన సమయాన్ని తనని మాట్లాడినవ్వండి, తనకి ఇచ్చిన సమయాన్ని తనని మాట్లాడినవ్వండి, చెప్పండి. మీలో భయం రాలా, మీలో మార్పు రాలా, మీలో ఏం మారలా, వాళ్ళ మీద కేసులు పెడితే కోర్టు కొట్టాలని భయపడి మాత్రమే కొందరే చెప్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. కనకారావు గారు కనకారావు గారు, అరుణ గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మీరు తనని ఆపకండి, ప్రజలకు తెలియనివ్వండి, కనకారావు గారు. కనకారావు గారు ఆమె ఏం చెప్పాలనుకున్నారో ప్రజలకి తెలియనివ్వండి, చెప్పనివ్వండి, మీరు అడ్డుపడకండి. ఎందుకంటే ఆవిడకి జరుగుతున్నది ఇంకో ఎంతో మందికి జరుగుతుంది, ఒక ఆడపిల్లకి జరిగిందే కాదు, ప్రతి ఒక్కరికి చాలా మందికి జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. తనని చెప్పనివ్వండి ఏం జరిగింది అనేది, తను చెప్పిన తర్వాత మనం మాట్లాడదాం. అరుణ గారు, వాళ్ళ మీద గతంలో కొన్ని జరిగినాయి పాపం, ఇబ్బంది పెట్టేది కాదంటలేదు. అసెంబ్లీ సమావేశాలకి మమ్మల్ని అవమానిస్తారేమో అని చెప్పేసి మీరు వెళ్లాల్సిన అవసరం ఏమి ఉండక్కర్లేదు, మీరు కంపల్సరీగా వెళ్ళండి. గతంలో మీరు మా కూటమిలో ఉన్నటువంటి నాయకులకు ఎలాంటి అవమానాలు అయితే అసెంబ్లీ సాక్షిగా చేశారో అట్లాంటి అవమానాలు ఇప్పుడు మేము మీకు జరగనివ్వము, మాటిస్తున్నాం అని చెప్పేసి మేము మాట్లాడిన అంశానికి దాన్ని మీ వాళ్ళు మాట్లాడినటువంటి విధానం పొద్దు నుంచి ఇది ఫస్ట్. సరే తీసేసేయండి, మీ బుద్ధులు అంతే, మీ బుద్ధులు మారవు. రెండోది,
ఇవాళ చట్టం రాకపోతే ఇవాళ మేం బాధపడ్డట, రేపు మీ వయసు మీరు అంటున్నారు కదా ఆల్రెడీ మా మా కేసులు తీసుకోవట్లేదు వాళ్ళ కేసులు తీసుకుంటున్నారని చెప్పేసి, మామూలుగా ఫిఫో అని ఒక ఫార్ములా ఉండేది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పేసి, ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారో ముందు వాళ్ళ మీద శిక్షలు తీసుకుందాం ఆటోమేటిక్ గా, తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళ మీద కూడా ఆ శిక్ష అప్లై అవుతుంది, ఆ సెక్షన్ అమలు అవుతుంది 100%. అందులో మీరు బాధితులుగా ఉన్నా వాళ్ళని తీసుకుంటారు, మేం బాధితులుగా ఉన్నా వాళ్ళని తీసుకుంటారు డెఫినెట్ గా 100%. క్లియర్ గా అదే చెప్తోంది, చెప్తోంది కూడా అదే సార్ క్లియర్ గా, ఎవరు పెట్టారో వాళ్ళందరిని తీసుకుంటారు, ఆయన తల్లి గురించి మాట్లాడినా ఇంకేం మాట్లాడినా అన్ని తీసుకుంటారు క్లియర్ గా. కాబట్టి చట్టం అనే దాన్ని రానివ్వండి, దానికి మీరు మద్దతు ఇవ్వండి. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ సోషల్ మీడియాలో అతిపోకడలు పోతున్నారు కాబట్టి దాన్ని ఎక్కడో చోట కట్టడి చేయాలి, లేదంటే రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని కూడా సోషల్ మీడియాని డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళిపోద్ది, మంచిని చెడుగా చెడును మంచిగా ఇష్టారీతిగా తిప్పేసి అది నిజమేదో తెలుసుకునే లోపు ప్రపంచం చుట్టొచ్చే పరిస్థితి వాళ్ళు ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా సోషల్ మీడియా మీద కట్టడి అనేది అవసరం. అందులోని ఈ మార్ఫింగ్ అబ్యూజింగ్ పోస్టులు అనే వాటిని ఖచ్చితంగా ఉక్కు పాదం పెట్టి మరి అణిచివేయాల్సిన అవసరం అయితే 100% ఉంది. అందులో ఎవరు బాధితులుగా ఉన్నా అందరికీ న్యాయం జరగలేదు, వైసీపీ నుంచి ఉన్నా టీడీపీ నుంచి ఉన్నా జనసేన నుంచి ఉన్నా బీజేపీ నుంచి అసలు సామాన్య రాజకీయాలకు సంబంధం లేకుండా పాపం ఎవరు రీల్స్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఇష్టమైన ఇష్టాన్ని ఏదో బయట పెట్టుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఉంటారు, కింద చూసేవాడు చూస్తే చూడాలి అని కళ్ళు మూసుకుని ఇంకొక రీల్ చూసుకొని పక్కకు పోవాలి, కానీ వాళ్ళ గురించి కింద పచ్చి బూతులు పెడతా ఉంటారు. వీటన్నింటి మీద కట్టడం అనేది రావాల్సిన అవసరం అయితే ఉంది. వాక్ స్వాతంత్రం అని చెప్పేసి విపరీతంగా మీరు స్వాతంత్రం పొందుతూ ఎదుటివాడు స్వాతంత్రాన్ని హరించడం కాదు, వాక్ స్వాతంత్రం అనేది ప్రతి వ్యక్తీకరణ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మళ్ళీ దానికి పేరు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మన భావాలను చెప్పడం ఎదుటోడు భావాలను మీద మనం రొద్దటం అని కాదండి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే నాకు ఆకలి అవుతుందని చెప్పాలి కానీ ఎదుటోడు అత్త తింటున్నాడు ఎంత తింటాడు అని చెప్పి అర్హత నీకు లేదు, అది భావ స్వేచ్ఛ కాదు. అందుకే ఖచ్చితంగా కట్టడం అవసరం సోషల్ మీడియా మీద వాళ్ళ. ఓకే ఓకే అరుణ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి.